सर चुटपा गाल जाड़ कले सर चीपी ना बतक ने चीकट पाल ना वाल बूड़द पाल ना कुछ कास्त चाव तपना अना एदोना वाणि ना चत मुक्ल मुक्ल अत नी चला अन्यायम चाजमे अंदकने अत चंपट वाल नीक न्याय जरूतवा पोन नी भार्य बिडल तिरी वस्तारा प्रयोजन ना पग तीर पग कृष्ण प्रेम दैवत्व पगपट पशुत्व मानवुड़ दैवत्वा साधिवाले का पशुत्व में जारीकूद चूड़ पग साधन संतृप्ति अभी क्षणिक का प्रेम आनंद उ अभी शाश्वत नीके अबंध तो आ पसीबिड वंक चूड़ आ पसीपाप नव्वुल्लो नी कोपा मर्चि आ पसीपाप चूपुल्लो लोका चूस प्रेमक रूपम आ पसीपापन पेंचुकु पेरिगे आ प्रेम नीडल्लो नी पगनु मर्चिपोयि मनिषिगा ब्रतुकु నీ బిడ్డని రాబోయే నీ భవిష్యత్తుని ఆ బిడ్డగా తలుచుకొని జీవితాన్ని గడుపు నువ్వు అలా చేస్తే దేవుడు అప్పుడప్పుడు సంపూర్ణమైన మనిషిని సృష్టిస్తున్నానని సంబరపడిపోతాడయ్య బాబూ ఆస్తి ఐశ్వర్యం తప్ప ఆత్మీయ లేనివాడిని నీకు అభ్యంతరం లేకపోతే ఆ బిడ్డతో సహా నువ్వు కూడా నా దగ్గరే ఉండిపోవచ్చు అలాగే బాబూ ఏమండి ఆ దేవుడు మనకి ఎందుకు ఇంత అన్యాయం చేసాడు నా బంగారు తల్లిని నా నుంచి ఎందుకు దూరం చేసాడు ఊరుకు అన్నపూర్ణ ఊరుకు జరిగిన ప్రతిదానికి వెనక మనకి తెలియని కారణం ఏదో ఉంటుంది పరిస్థితులకు తట్టుకొని బ్రతకడమే మన కర్తవ్యం కనక హాట్ ఇష్టగాడు తప్పించు పారిపోయిన లాళ్ళ అయిపోయింది పోలీసులు వాడిని పట్టుకోలేదు వాడు జాడ మనకి తెలియదు ఏ క్షణంలో మన పైన పడి మన బతుకు ఆల్కౌన్ చేసేస్తాడోనని హడిల్ చేస్తున్నాను ధర్మ వాడి బెడద తప్పించుకోవాలంటే మనకు ఒక్కటే మార్గం ఏమిటది వాడు మనల్ని వెతుకుంటూ రావాల్సింది ఇక్కడికే కదా ఈ లోపల మన ఆసుపత్రులన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోయి మనం పట్టణంలో సెటిల్ అయిపోతే వాడు మన దారి కనబడలేడు కదా అవును పట్టణంలో 35 మంది దొంగనాయాలే ఉంటారు వాళ్ళలో మనం కూడా కలిసిపోవచ్చు అబ్బా అక్కడ కూడా దొంగనాయాలే బతకకలేవయ్యా గుమ్మల కుక్కని గేట్లో గోర్ఖాని పెట్టుకుంటే అక్కడ కూడా పెద్ద మనుషులే బతకొచ్చు ఆ అయితే రెండు రోజుల్లో మకా మార్చేద్దాం ఆ ఏర్పాట్లు చేసి చేసామంటావా మరి అక్కడ వ్యాపారంలో మన దగ్గరికి జాయింట్ అలాగే గబ్బది పెడదాం అలాగే డాన్స్ కూడా పెడదాం వెళ్ళిపోతున్నాడు ఒకప్పుడు నా కొడుకును నాకు దూరం చేసిన ఆ భగవంతుడు ఆఖరి రోజులో నిన్ను నా దగ్గరికి చేర్చటం నా అదృష్టం నాకు కొరువు పెట్టే అధికారం నీకే ఉంది కృష్ణయ్య పాపగారు కృష్ణయ్య నా ఆస్తి పాస్తుల మీద సర్వాధికారాలు నీకే రాశాను ఎందుకో తెలుసా నీ మంచితనం మీద నాకు నమ్మకం కలిగింది గనక ఈ ఐశ్వర్యాన్ని పేదల కోసం అనాథల కోసం బాధల్లో ఉన్న మనుషుల కోసం ఖర్చు పెడుతూ వాళ్ళకి అన్నదండగా నువ్వు ఉండాలి తప్పకుండా బాబు గారు నా ఆశయాలను నెరవేరుస్తూ ప్రేమకు ప్రతిరూపమై ఉంటావని ఆశిస్తూ ఆశిస్తూ बाबू